నా ఖాళీ ఇయ్యనన్న జై శ్రీమన్నారాయణ. ఓదార్చే మాటలకన్న సహాయం చేసే చేతుల మీద స్వామి వివేకానంద స్ఫూర్తి తీసుకొని ఈ సేవా సాధన ప్రారంభించడం జరిగింది. మూడు ముఖ్యమైన కార్యక్రమాలు రూపొందించుకొని విద్యా కానీ వివాహాలకు కానీ గ్రహణ సంస్కారం మూడు భాగాలు రూపొందించుకొని అందులో భాగంగా ఈరోజు సారంగపూర్ మండల్ లక్ష్మీదేవిపల్లి గ్రామానికి చెందిన భండారి రాజేశ్వరి క్రీస్తేశ్వరు లచ్చయ్యల సుకన్య వివాహానికి 10,000 రూపాయలు ఆర్థిక సాయం రాజేంద్ర శేఖర్ ద్వారా బేటీ ఆనంద ద్వారా అందించడం జరిగింది. నిరుపేదలు ఎవరైనా కానీ అర్జీ పెట్టుకున్నట్టయితే ఈ సేవా సమితి ద్వారా ఆర్థిక సహాయం అందించడం జరుగుతుంది. అలాగే సేవా సమితికి సహకరిస్తున్న దాతలకు కానీ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాకు దాని నమస్కారం తెలియజేస్తున్నాను. స్వచ్ఛంద సేవా సమితి తరఫున ప్రతిభ కలిగి పై చదువులు చదవలేక ఆర్థికంగా ఇబ్బందులతో ఉన్న విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించుట, ఆడపిల్లల పెళ్లి విషయంలో నిరుపేద తల్లిదండ్రులకు అండగా నిలిచి వివాహ కార్యక్రమంలో కొంత ఆర్థిక సహాయం అందించుట, సొంత నివాసం లేని నిరుపేద కుటుంబంలో ఎవరైనా మరణిస్తే దహన సంస్కారాలకు పూర్తి ఆర్థిక సహాయం చేయడంతో పాటు సేవ చేయడం ఈ భక్త మార్గంగా యువజన సేవ స్వచ్ఛంద సేవా సమితి ద్వారా మాట్లాడుతున్నాము. ఇప్పటికీ దాదాపుగా ఈ నిరుపేదలకు 15 లక్షల పై చిలుకుగా సేవ చేయడం అందించడం జరిగింది. చికిత్సా పట్టణానికి అత్యంత సమీపంలోటువంటి లక్ష్మీదేవిపల్లి గ్రామానికి చెందినటువంటి కీర్తిశేషులు లచ్చయ్య గారి ద్వితీయ పుత్రిక, మాతృమూర్తి రాజేశ్వరి గారి పుత్రిక సుకన్య వివాహం 20వ తారీఖు జరిగిన వివాహానికి ఈ రోజున సేవా సమితి 10,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించింది. మరి జగిత్యాల పట్టణ పరిసర ప్రాంత ప్రజలందరికీ మరి విద్య ద్వారా, వివాహం ద్వారా, మరి దహన సంస్కారం ద్వారా ఈ మూడు కార్యక్రమాల ద్వారా ఈ సేవా సమితి ఇప్పటికీ చాలామందికి ఇవ్వడం జరిగింది. మరి ఇలాంటి కార్యక్రమాలతో ముందుకెళ్తున్నటువంటి మాకు జగిత్యాల పట్టణ ప్రజలు ఇత్యధికంగా ఆర్థిక సహాయం అందిస్తూ మరి ఈ సేవా సమితి సభ్యులు కూడా ఒక ప్రత్యేక ప్రణాళికతోని ఈ సేవా సమితికి ప్రత్యేక నిధులు సమకూరుస్తూ ప్రతి నెల మరి ఇంత పట్టుబడితే ఈ యొక్క సేవా సమితి ముందుకెళ్ళడానికి భాగస్వామైన మా సేవా సమితి సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇంకా ఎవరైతే అర్హులు ఉన్నారో వారందరికీ కూడా ఈ సేవా సమితి పక్షాన ప్రతి ఒక్కరికి తప్పకుండా అందజేస్తామని తెలియజేస్తూ మరి ఈ సేవా సమితి కార్యక్రమాన్ని పూర్తిగా మరి పట్టణ ప్రజలకు అందిస్తున్నటువంటి ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.